మా బుట్ట బొమ్మని మాట్లాడనేద్దాం. నేను మరి అంత మహానటిని కాదులేండి. నాగార్జున గారు మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ బొట్టు బొమ్మ ఇప్పుడే మాట్లాడరు నాకు తెలిసి. నువ్వు ఇంకేవి కన్ఫ్యూజ్ చేయకు, ఈ మహానటిని వెళ్ళి అక్కడ కూర్చొనిద్దాం. ప్లీజ్ ప్లీజ్ టేక్ యువర్ సీట్. మహానటిలో మనం ఏం చూసుకున్నామో, ఐ థింక్ ఆ మహానటిని తెరపై చూడడానికి స్వప్న సినిమా అండ్ వైజయంతి మూవీస్ చాలా కష్టపడి ఈ తెరపైకి తీసుకొస్తున్నటువంటి ఇంత గొప్ప ఈ సెల్యులాయిడ్ కావ్యాన్ని తెలుగు ప్రేక్షకులందరూ కూడా సావిత్రి గారిని ఎంత అందంగా అంటే మన మనిషి అని మనం అనుకుంటామో, ఓకే సరే నేను కొంచెం ముందుకు వస్తున్నాను, తెర మూస్తున్నారు కాబట్టి నేను కొంచెం ముందుకు వస్తున్నాను. మరి అందమైనటువంటి ఈ సావిత్రి గారిని మనం మన మనిషిగా తీసేసుకున్నాం. తెలుగు ప్రజలు ఎక్కడ ఏ దేశంలో ఉన్నా సరే ఆవిడ మనవారే అని మనం అనుకుంటూ ఉంటాం. మరి అలాంటి సావిత్రి గారిని గురించి మాట్లాడాల్సినటువంటి సందర్భం వస్తే అందరికంటే ఎక్కువ మనం మన సావిత్రి అనుకుంటాం, కానీ నా సావిత్రి అనుకునే అర్హత అవకాశం కేవలం ఒక్కళ్ళకే ఉంది, అది సావిత్రి గారి పిల్లలకి. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సావిత్రి గారి పిల్లలు శ్రీమతి విజయ చాముండేశ్వరి గారికి అండ్ సతీష్ గారికి స్వాగతం పలుకుతూ, అమ్మా మొట్టమొదటి అర్హత మీకే ఉందమ్మా, సో మహానటిలో మొట్టమొదటి టైటిల్ సాంగ్ చూపించే అర్హత కూడా మీకే ఉంది, సో ఆ పాటని చూపించాల్సిందిగా కోరుతున్నానమ్మా. అక్కడి నుంచి సావిత్రమ్మ, అమ్మా సావిత్రమ్మ గారికి ఫేవరెట్ సాంగ్ ఏంటమ్మా? అహనా పెళ్ళి అంట నాకు తెలుసు. అది మీ ఫేవరెట్ సాంగ్ అమ్మా లేకపోతే అమ్మగారికి నచ్చిన సాంగ్? నా ఫేవరెట్. అది మీకు ఇష్టమైన పాట? అమ్మగారికి ఇష్టమైన పాట మీరే చెప్పండి. అమ్మగారి అమ్మగారి పాట మేము చెప్పాలా? అంత స్థాయి అర్హత ఏమీ లేవమ్మా, ఇక్కడ మాటలు రావు. అమ్మగారికి ఇష్టమైన పాట నాకంటే మీకే ఇంకా బాగా తెలుసు. అమ్మ కడుపు నేను పుట్టినా మీరందరూ అమ్మ పిల్లలు, అందుకని అమ్మని గురించి నాకంటే కూడా మీ అందరికీ బాగా తెలుసు. మీరు చాలా పెద్ద పజిల్ ఇచ్చారు. నాని మీకు ఏమైనా తెలుసా అండి? లేదా నాన్నగారికి కూడా తెలియదు అండి, నా తర్వాత జనరేషన్ అయినా కూడా తెలియదు. సో మీకేమైనా తెలుసా సతీష్ అమ్మ ఫేవరెట్ సాంగ్? ఫేవరెట్ సాంగ్ ట్రై చేయండి. సతీష్ గారు ఏదో చెప్తానంటున్నారు. నా ఫేవరెట్ కావాలంటే చెప్తాను, ఒకవేళ అమ్మ వస్తుందేమో చూద్దాం. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే మరి మహానటిలో టైటిల్ ట్రాక్ మీరు అనౌన్స్ చేస్తే మీకే అర్హత ఉంది, మొట్టమొదటి పాట మహానటిలో టైటిల్ ట్రాక్. తారక్ గారికి స్వాగతం. ఆల్ రైట్ మొట్టమొదటి పాటను రిలీజ్ చేయాల్సిందిగా వారు కోరారు. హియర్ కమ్స్ సాంగ్ నెంబర్ 1. చెక్